పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామంలోని గౌరీ గుండాల జలపాతాన్ని శుక్రవారం పెద్దపల్లి సిఐ అనిల్ కుమార్ పెద్దపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నాగయ్య సర్పంచ్ చుంచు సదయ్యలు సందర్శించి పరిశీలించారు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో జలపాతాన్ని చూసేందుకు యువకులు పర్యాటకులు ఇక్కడికి అధిక సంఖ్యలో విచ్చేస్తుంటారని అయితే గతంలో జలపాతం వద్ద కొందరు యువకులు ప్రమాదాల బారిన పడ్డారని యువకులు పర్యాటకులు అటువంటి ప్రమాదాలకు గురి కాకుండా ఇక్కడ రక్షణ చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు రాబోయే సంవత్సరం వర్షాకాలంలో జలపాతాన్ని చూసేందుకు ఎవరిని అనుమతించబోవని తెలియజేస్తున్న పెద్దపల్లి సిఐ అనిల్ కుమార్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నాగయ్య సర్పంచ్ చుంచు సదయ్యతో మా సిటీ న్యూస్ ప్రతినిధి పెరకా రమేష్ ఫేస్ టు ఫేస్ పెద్దపల్లి మండలం గ్రామం నుంచి దాదాపు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సబితం వాటర్ ఫాల్స్ ఉంటుంది గౌరిగుండాల వాటర్ ఫాల్స్ ఉంటుంది దాన్ని ఇక్కడ ఇక్కడికి విచ్చేసినటువంటి సిఐ గారు అనిల్ కుమార్ గారు తర్వాత ఎఫ్ఆర్ఓ నాగేయ సార్ గారు తర్వాత సర్పంచ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు పరిశీలిస్తున్నారు అయితే శాశ్వత ప్రాతిపదికన ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది వారు పరిశీలిస్తున్నారు అంటే ప్రమాదాలు జరగకుండా ప్రతి ఏటా కూడా మరి ప్రమాదాలు సంబారణ పడుతున్నారు యువత కాబట్టి శాశ్వత ప్రాతిపదికన ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఎఫ్ఆర్ఓ గారు సిఏ గారు ఇక్కడికి చేసి పరిశీలిస్తున్నారు వారిని అడిగి మరిన్ని వరకు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చెప్పండి అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ప్రతి సంవత్సరం కూడా వర్షాలు పడుతున్న కాలంలో వర్షాలు పడుతున్న సమయంలో ఇక్కడికి వచ్చే సందర్శకులు కానీ వాళ్లకు ప్రమాదానికి ప్రాణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి వాటి కోసం అటువంటిది నివారించడానికి కోసం ఏమైనా పాసిబిలిటీ ఉందేమో చూస్తున్నాము ఇటు విషయాన్ని ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకురావడానికి ఇక్కడికి తీసుకొచ్చాం ఇప్పుడు ఫారెస్ట్ అధికారి నాగా నాగ సార్ గారు నాగేశ్వ సార్ గారు కూడా ఇక్కడే ఉన్నారు సార్ చెప్పండి ఇప్పుడు మీ పరిధిలో ఉంది కాబట్టి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఇక్కడ ప్రమాదాలు జరగకుండా మనుషులు క్యాజువాలిటీ చనిపోకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకోగలుగుతామో అని పరిశీలించడానికి వచ్చినాము దీనికి సరి అయిన చర్యలు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అంటే ప్రతి ఏటా దాదాపు అంటే వర్షాకాలంలోనే ఇక్కడ జలపాతం అనేది బాగుంటుంది ప్రతి అంటే దాదాపుగా మూడు నియోజకవర్గాల పరిధి నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి విచ్చేస్తుంటారని సర్పంచ్ గారు కూడా చెప్తున్నారు అంటే అటువంటి అప్పుడు ఎటువంటి బందోబస్తు తీసుకుంటున్నారు యాక్చువల్లీ ఇదంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఇదంతా కూడా ప్రోబిటెడ్ ఏరియా బట్ వాళ్ళు సందర్శకులను ఎంత ఆపినా కష్టం అవుతుంది కాబట్టి వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఏం లేదు చాలా వరకు కూడా రానియకుండా ఉండడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ వచ్చి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతున్నాయి కాబట్టి గతంలో కూడా మొన్న జరిగిన వర్షాలప్పుడు అప్పుడు కూడా కంప్లీట్గా రావాల్సిన దారులన్నీ కూడా క్లోజ్ చేసినాం అయినా కొందరు వస్తుంటారు వాటి కోసం కూడా ప్రత్యేకంగా ఇక్కడ టీమ్స్ పెట్టి ఎవరిని కూడా ఇటువైపు రానియకుండా వస్తున్నాం అంటే ఇంత హెచ్చరికలు చేస్తున్నా కూడా మన రాష్ట్రం ఉండే కాకుండా మధ్య మహారాష్ట్ర నుంచి కూడా చాలామంది ఇక్కడికి విచ్చేస్తున్నారు పర్యాటకులు అయినా కూడా మరి వారు ఇక్కడికి విచ్చేసి ప్రమాద ప్రమాదాల వారిని కూడా పడుతున్నారు వారికి మీరు ఎటువంటి సూచన ఇస్తారు మనం సోషల్ మీడియా ద్వారా చాలా రకాలుగా మనం అవేర్నెస్ కల్పిస్తున్నాం అట్లాగే మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి దీనికి వచ్చేటువంటి దారులన్నిటిల్లో కూడా ఫ్లెక్సీలు అరేంజ్ చేయడం జరిగింది అరేంజ్ చేసి ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి గతంలో జరిగిపోయిన జ గతంలో జరిగినటువంటి ప్రమాదనటువంటి వాళ్ళ ఫోటోలు కూడా చూపిస్తూ ఇట్లా జరుగుతున్నది అక్కడ ఏముందో మీకు తెలియదు అని వాళ్ళకు కొంచెం అవేర్నెస్ కల్పించడానికి ప్రయత్నం చేసి సాధ్యమైనంత వరకు ఇటు రానియకుండానే ప్రయత్నం చేస్తున్నాం ఆ విధంగా ఈ బందోబస్తు అరేంజ్ చేసుకొని రానియకుండా చూసుకుంటున్నాం అంటే ఎఫ్ఆర్ఓ గారు మీరు చెప్పండి అంటే శాశ్వత ప్రాతిపదికన అంటే ఇదివరకు జరిగినటువంటి ప్రమాదాల దృష్ట్యా ఇప్పుడు శాశ్వత ప్రాతిపదికన ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుందామని మీరు వచ్చేసా ఇచ్చేశారు ఇక్కడ పరిశీలించడం కూడా జరిగింది ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఇప్పుడు జలపాతం దగ్గర నీళ్లు పడే దగ్గర చాలా లోతుగా ఉంటుంది వాళ్ళకు తెలియకుండా వస్తున్నారు కాబట్టి తెలియజేసే ఫ్లెక్సీలు కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది మళ్ళీ ఇక్కడ వాటర్ లెవెల్ మెయింటైన్ చేసేట్టు వాళ్ళకు బండలు ఉన్నాయని ఏర్పడేటట్టు అట్లాంటి నివారణ చర్యలు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము ప్రతి వర్షాకాలంలో పోలీస్ ఫారెస్ట్ రెండు రెండు డిపార్ట్మెంట్ల తరఫున వాచర్లను పెట్టి కానీ ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసినా కానీ వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు వాళ్ళకు ఇక్కడి విషయాలు తెలియకుండా వస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రమాదాల పడుతున్నారు అట్లాంటి రాకు రావద్దని కూడా సోషల్ మీడియా ద్వారా మేము హెచ్చరిస్తున్నాం ఫరో గారు అంటే ప్రతి ఏటా మాదిరిగానే వచ్చేసారి కూడా వర్షాకాలంలో జలపాతం మళ్ళీ బాగుంటుంది అందరు చూడడానికి కూడా వస్తుంటారు అంటే వారికి అనుమతి ఉంటుందా నెక్స్ట్ ఉండదా లోపలికి రావడానికి ఎవరికి అనుమతి ఉండదు మేము లోపలికి రానివ్వకుండా కాకుండా శాయశక్తిలో కృషి చేస్తాం మీరు చెప్పండి సర్పంచ్ గారు అంటే ఇప్పుడు మీరు కూడా ఇక్కడ స్థానిక సర్పంచ్గా మీరు ఉన్నారు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ గతంలో మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ శాఖదారు నుండి కావచ్చు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి అలానే మా రాజు నుండి కూడా చాలా చాలాసార్లు మా అధికారులు మాకు చెప్పడం మేము తాత్కాలికమైనటువంటి రక్షణ చర్యలు చేయడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థకు సుమారు లక్షల రూపాయలు వెచ్చిస్తే కానీ ఇక్కడ ఉన్నటువంటి మరి వెసులుబాటు చేయలేకపోతున్నాం కాబట్టి తప్పకుండా దీని విషయంలో కొంత ఫండ్ అనేది కేటాయించి పర్యాటక శాఖ నుండి మరి దీనికి ప్రమాదాలు జరగకుండా మరి రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి నేను కూడా ఈ సభ్యత్వం గ్రామ సర్పంచ్గా మరి కోరుకుంటున్నాను మరి ఇక్కడ జరిగిన ప్రమాదాలు ఆ ఊరికి కూడా ఒక చెడు పేరు తీసుకొస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఇక్కడ రక్షణ చర్యలు చేయాలని చెప్పి మరి అన్ని డిపార్ట్మెంట్ వారిని కూడా కోరడం జరుగుతూ ఉన్నాం ఇది పరిస్థితి అంటే సబితం గౌరీగుండాల జలపాతం దగ్గర శాశ్వత ప్రాతిపదికన రక్షణ చర్యలు తీసుకునేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పి సిఐ గారు తర్వాత ఎఫ్ఆర్ఓ గారు సర్పంచ్ గారు కూడా తెలియజేస్తున్నారు అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా తాము నివేదిక పంపించి ఇక్కడ రక్షణ చర్యలు తీసుకునేందుకు చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పి వారు తెలియజేస్తున్నారు సబితం గ్రామం గౌరీగుండాల జలపాతం నుంచి కెమెరా పర్సన్ కళ్యాణ్తో పెరకారామేశ్ సిటీ న్యూస్